గ్రేటర్లో అనుమతి లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న సమస్యలపై మరింత కఠినంగా వ్యవహరిస్తోంది బల్దియా. ఆరు నెలలుగా నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్లో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న స్పెషల్ టీంలు వ్యాపార సంస్థలకు అనుమతి ఉందా లేదా అనే అంశాలపై తనిఖీ చేస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న వారు వెంటనే పర్మిషన్లు తీసుకోవాలని సూచిస్తున్నారు, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. దీంతో బల్దియా చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా కొత్త లైసెన్సుల కోసం అప్లికేషన్లు వస్తున్నాయి. ముషీరాబాద్, వరస్థలిపురం, సరూర్ నగర్, ఖైరతాబాద్, అమీర్పేట్, కూకట్పల్లి, కొండాపూర్, నాంపల్లి, మెహిదీపట్నం, ఉప్పల్, మల్కాజ్గిరి, కాప్రాలో చాలామంది వ్యాపారులు రూల్స్ పాటించకుండా కింది స్థాయి సిబ్బందిని మేనేజ్ చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం సిటీలో ఉన్న దుకాణాల సంఖ్య, వస్తున్న ఆదాయం లెక్కలు చూస్తే ఏమాత్రం పొంతన లేదని తెలుస్తోంది. ఆ వివరాలు బయటకు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో ఇదే అంశంపై ఆర్టీఐ రూపంలో సమాచారం ఇవ్వాలని పబ్లిక్ కోరినా ఎప్పుడూ బల్దియా నుంచి సరైన సమాధానం రాలేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు 65,000 మంది ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించారని, వీటితో బల్దియాకు 63 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలుస్తోంది. ఇంత మొత్తం వసూలు కావడం ఇదే మొదటిసారని అంటున్నారు అధికారులు. గతంలో ఏటా 40 కోట్ల నుంచి 45 కోట్ల వరకు ట్రేడ్ లైసెన్స్ ఫీజు వసూలయ్యేది. ఈసారి ఇప్పటికే 63 కోట్లు వసూలైనట్టు తెలుస్తోంది. ఇయర్ ఎండింగ్ వరకు 85 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. బల్దియా లెక్కల ప్రకారం గ్రేటర్లో 2 లక్షల ట్రేడ్ లైసెన్సులు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటిలో 20 నుంచి 40% పైగా లైసెన్సులు తీసుకున్న షాపులు ప్రస్తుతం లేవు. వ్యాపార సంస్థలు మూసివేసినా గతంలో తీసుకున్న ట్రేడ్ లైసెన్సులు రికార్డుల్లో కనిపిస్తున్నాయి. లైసెన్సుల సంఖ్య ఉన్న స్థాయిలో రెన్యువల్ కాకపోవడానికి ఇదే కారణమంటున్నారు. అందుకే ట్రేడ్ లైసెన్సులు ఎక్కువగా ఉన్నా వచ్చే ఆదాయం మాత్రం ఆ స్థాయిలో వసూలు కావడం లేదంటున్నారు అధికారులు. రూల్స్ ప్రకారం సిటీలో ఏ వ్యాపారం చేయాలన్నా జిహెచ్ఎంసీ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఈ లెక్కన గ్రేటర్లో ప్రస్తుతం ఉన్న ట్రేడ్ లైసెన్సుల కంటే 3-4 రెట్లు ఎక్కువ అనుమతులుండాలి. ఇన్నాళ్ళు దీనిపై ఎవరూ పట్టించుకోకపోవడంతో అనుమతి తీసుకోవడాన్ని వ్యాపారులు అంత సీరియస్గా తీసుకోలేదు. కొన్ని నెలలుగా బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న అధికారులు ట్రేడ్ లైసెన్సులను పరిశీలిస్తున్నారు. దీంతో వ్యాపారులు ట్రేడ్ లైసెన్సుల కోసం అప్లై చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 15,700 దరఖాస్తులు నేరుగా అధికారులకు వచ్చాయి. మీ సేవ, ఆన్లైన్, మొబైల్ యాప్తో మరో 5,000 పైగా అప్లికేషన్లు వచ్చినట్టు బల్దియా వర్గాలు చెప్తున్నాయి. మరో 43,000 పైగా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రతి వ్యాపార సంస్థకు వెళ్లి ట్రేడ్ అనుమతి ఉందా లేదా అన్నది పరిశీలించాలని కమిషనర్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. షాపుల ఆవరణలో ట్రేడ్ లైసెన్స్ కనబడేలా వ్యాపారులకు సూచనలు చేయాలని చెప్పారు. దీంతో అప్రమత్తమైన జోనల్, సర్కిల్ కమిషనర్లు సిబ్బందికి ఆదేశాలిచ్చారు. సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చే టీంలు ప్రాంతాల వారీగా ఆకస్మిక తనిఖీలు చేస్తాయని, ట్రేడ్ లైసెన్సులు లేని దుకాణాలుంటే స్థానిక ఉద్యోగులు, అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు అధికారులు. గతంలో ట్రేడ్ లైసెన్స్ తీసుకుని మూసివేసిన షాపుల గుర్తింపుపైన అధికారులు ఫోకస్ చేశారు. ఖచ్చితమైన లెక్కలు తీసి క్రమం తప్పకుండా రెన్యువల్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు.